వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి దేవి అవతారాల్లో దేవి అలంకారాల గురించి మనం తెలుసుకుంటున్నాం ఈరోజు అమ్మవారి అవతారము మనకి ఈరోజు ఆరో రోజు అమ్మవారి అవతారము కాత్యాయని అవతారంలో అమ్మవారు మనకి దర్శనమిస్తారు అలాగే దేవి అలంకారాల్లో అమ్మవారు ఈరోజు మహాలక్ష్మిగా మనకి దర్శనమిస్తారు మరి గులాబీ రంగు చీరని ధరించి అమ్మవారు మనకి దర్శనమిస్తారు ధనలక్ష్మిగా అలాగే చాలా వరకు అమ్మవారికి నివేదించాల్సిన ప్రసాదం రవకేసరి రవకేసరి ఈరోజు మనము మహాలక్ష్మికి నివేదించి పూజించినట్టయితే చక్కగా మన మన జీవితంలో ఉంటే ఆర్థిక బాధలు చాలా వరకు దూరం అయ్యే అవకాశం ఉంటుంది మరి ఈ ఈ అమ్మవారిని మరి మహాలక్ష్మి అమ్మవారిని ఎక్కువ శాతం తులారాశి వృషభ రాశి మీనరాశి అలాగే కర్కాటక రాసుల వాళ్ళు ఆ ఈ మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం వల్ల మరి మీ జీవితంలో ఏదైనా ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటే ఇవన్నీ కూడా దూరం అయ్యే అవకాశం ఉంటుంది మరి శక్తి ఆవిర్భావంలో మరి ఈరోజు అమ్మవారి కాత్యాయని కాత్యాయని అంటే కథ మహర్షి కుమార్తె కాత్యా కాత్యాయని మరి కాత్యాయని అవతారంలో ఉన్న అమ్మవారు చాలా వరకు ఎవరైతే కాత్యాయని వ్రతం ఎవరు చేస్తారంటే పెళ్ళి కానీ అమ్మాయిలు ఎక్కువగా కాత్యాయని వ్రతం చేస్తూ ఉంటారట మరి ఈరోజు అమ్మవారు అలా దర్శనమిస్తారు మనకి పెళ్ళి ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతుందో వాళ్ళు కాత్యాయని అమ్మవారిని పూజించాలి ఈరోజు ఓం కాత్యాయనాయ నమ అనే మంత్రంతో ఈరోజు అమ్మవారిని పూజించాలి అయితే ఈ కాత్యాయని వ్రతము కృష్ణుడి కోసం గోపికలు చేశారట చాలా వరకు మరి అలాగే శివుడి కోసం పార్వతి చేసిందట ఈ కాత్యాయని వ్రతం కాబట్టి ఎవరైనా చేయొచ్చు పెళ్లి అమ్మాయిలు చేయొచ్చు పెళ్ళైన వాళ్ళైతే వాళ్ళ భర్త క్షేమం పిల్లల క్షేమం కోరి కాత్యాయని పూజించవచ్చు మరి ముసలి వాళ్ళైతే అంటే చాలా వరకు ఏజ్ అయిపోయిన ముసలి వాళ్ళైతే వాళ్ళ యొక్క మనవలు వాళ్ళు అందరూ బాగుండడానికి కొడుకులు కూతుళ్ళు మనవళ్ళు బాగుండడానికి కాత్యాయని వ్రతాన్ని చేయొచ్చట సుమంగళులు ఎవరైనా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు కాబట్టి అన్ని వర్గాల వారు కాత్యాయని అమ్మవారిని పూజించవచ్చు మరి పెళ్ళి కాకుండా ఎవరైతే పెళ్లి ఆలస్యమై కుజదోషంతో బాధపడుతూ ఉంటారు కదా మరి ఈరోజు అమ్మవారు కాత్యాయని అవతారంలో మనకి దర్శనమిస్తారు అలాగే మహాలక్ష్మి అవతారంలో గులాబీ రంగు చీరను ధరించి మరి ఈరోజు అమ్మవారికి మనం పెట్టవలసిన నివేదన ఏంటి మహాలక్ష్మి అమ్మవారికి రవకేశరిని నివేదనగా పెడతారు కాబట్టి కాత్యాయని అవతారంలో ఉన్న అమ్మని ఏ రాసులు వాళ్ళు ఎక్కువగా పూజించుకుంటే మంచిదంటే మీనరాశి తులారాశి వృషభ రాశి కర్కాటక రాశి ఈ అలాగే ధనుర్ రాశి ఈ రాసుల్లో ఉన్నవాళ్ళు అమ్మవారిని పూజించుకున్నట్టయితే చక్కటి ముక్తి కలుగుతుంది ఆర్థిక బాధలు ఎవరైతే పడుతున్నారో అవన్నీ కూడా చాలా వరకు దూరం అవుతాయి మరి ఇప్పుడే చెప్పున్నాం పెళ్లి కాని అమ్మాయిలు ఇవ్వ కాత్యాయని అమ్మవారిని పూజించినట్టయితే త్వరలో వివాహం అయ్యే అవకాశం ఉంటుంది మన సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందట మీరందరూ కూడా ఈరోజు కాత్యాయని అమ్మవారిని అలాగే మహాలక్ష్మి అలంకరణని వీక్షించి చక్కటి ముక్తిని అందరూ కూడా పొందవచ్చు స్వస్తి